పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న శేషాచల కొండపై 16.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన అభివృద్ది పనులకు హోంమంత్రి తానేటి వనిత, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చిన్నవెంకన్న శేషాచల కొండపై ధర్మ అప్పారాయ నిలయంపై 2వ అంతస్తు నిర్మాణానికి 10 కోట్లతో, అలాగే దేవస్థానం నందు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 6.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన సహస్ర దీపాలంకరణ సేవ మండపాన్ని ప్రారంభించారు. చిన్నవెంకన్న ఆలయం రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రాకతో దినదినాభివృద్ధి చెందుతూ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, ఇప్పటికే కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని త్వరలో స్వామివారి ఆలయం చుట్టూ మాడవీధులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం గతంలోనే శంకుస్థాపన చేసి, కొన్ని ప్రారంభించుకున్న శంకుస్థాపన చేసి కొన్ని పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. కొన్ని వరకు అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఒక 10 కోట్ల రూపాయలతోటి ఏదైతే మనకి ఇప్పుడు రూములు కింద ఉన్న ప్రాంగణం ఉందో దానిపైన ఫస్ట్ ఫ్లోర్లో 10 కోట్ల రూపాయలతోటి సూట్ రూములు వేయాలన్నది అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అంటే కాటేజీలు పూర్తిగా కాటేజీలు తీసుకోలేని పరిస్థితి కానీ, లేకపోతే ఉన్న రూముల కంటే ఇంకా బాగా బెటర్ లివింగ్ కావాలన్న వాళ్ళకి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. దానితోటి అది కూడా ఒక గవర్నర్ ముందుకొచ్చి అది నేను నిర్మాణం చేస్తాను ముందుకొచ్చాను. అలాగే ఈ ద్వారకా తిరుమల క్షేత్రం రోజు రోజుకి కూడా వేలాది మంది భక్తులు రావటం, స్వామివారి మీద అనుగ్రహంతో విశేషంగా వారు భక్తులు చెల్లించుకోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన మన గతంలోనే క్యూ కాంప్లెక్స్ కానీ, మరి మనం ఏదైతే ఇప్పుడు అనివేటి మండపాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసే కార్యక్రమం కానీ, ఇంకా పార్కింగ్ని విస్తృతంగా చేసే కార్యక్రమం కానీ అన్నీ చేస్తున్నాం. దీంతో పాటు మరి మాస్టర్ ప్లాన్లో మనం నిర్దేశించింది ఏంటంటే, ఆలయం చుట్టూ కూడా ఏదైతే మాడవీధులు చేయాలన్నది మన యొక్క ఆలోచన.